హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రస్తుతం లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయినటువంటి సినిమాస్ లో ఒక మంచి టాక్ వచ్చినటువంటి సినిమా ప్రసన్న వదనం. సుహాస్ హీరోగా ఫేస్ బ్లైండ్నెస్ అనేటటువంటి కాన్సెప్ట్ తో అర్జున్ తీసినటువంటి సినిమా అనమాట ఇది. సో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక సక్సెస్ మీట్ లో సుకుమార్ గారు మీట్ లో పాల్గొనడం జరిగింది. సో ఆ మీట్ లో ఏంటంటే, అర్జున్ ఆల్రెడీ సుకుమార్ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. నాట్ ఓన్లీ నౌ, ఎప్పుడో జగడం సినిమా దగ్గర నుంచి రీసెంట్ గా తీసినటువంటి లాస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో వరకు కూడాను అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ గారితో ఉన్నారంట. సో అందువల్ల ఏంటంటే, ఈ మీటింగ్ లో కూర్చున్నటువంటి సుకుమార్ గారు అర్జున్ గురించి కాస్త పొగడ్తగా చెప్పడం జరిగింది అనమాట. సో అర్జున్ నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నాడు, అండ్ చూసినటువంటి సినిమాలు అంటే నేను తీసిన చాలా సినిమాస్ లో కూడా కొన్ని కొన్ని సీన్స్ అన్ని కూడా అర్జునే డైరెక్ట్ చేస్తున్నాడు. ఆర్యా సినిమాలో కూడా కొన్ని కొన్ని షార్ట్స్ అయితే నాకంటే కూడా అర్జునే బాగా డైరెక్ట్ చేసినాడు. బట్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే, నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక షార్ట్ లో నేను యాక్చువల్లీ డైరెక్ట్ సరిగా చేయలేకపోయాను, అంటే మీన్స్ నాకు ఎందుకు అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు. సో ఆ టైంలో అర్జున్ డైరెక్ట్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నాడు. సో ఒక డైరెక్టర్ ఏంటంటే కామన్ గా నేను చేస్తాననేటువంటి క్యూరియాసిటీ ఉంటుంది, బట్ ఒక పర్సన్ ని నమ్మి హీరో కూడా ఓకే చేయొచ్చు అని ఇచ్చాడంటే, సో అర్జున్ లో ఉన్నటువంటి క్యాపబిలిటీ అలాంటిది. సో అందువల్లనే ప్రసన్న వదనం లాంటి సినిమా అయితే బయటకు వచ్చింది. సో మొత్తానికి సినిమా అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, అండ్ అర్జున్ లాంటి ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి అవసరమని చాలా ఒక గొప్పగా చెప్పడం జరిగింది అనమాట తన అసిస్టెంట్ డైరెక్టర్ గురించి. సో మొత్తానికి సుకుమార్ దగ్గర పనిచేసినటువంటి చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కొన్ని కొన్ని సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పేరు అర్జున్ అనమాట. సో అర్జున్ తీసినటువంటి ప్రెసెంట్ ఈ ప్రసన్న వదనం అనే కాన్సెప్ట్ జనాల్లోకి కొంచెం కొంచెంగా ఎక్కుతుంది. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని బ్లైండ్నెస్ తెలుస్తున్నాయి మనకి. ప్రశాంత్ నీలకి ఒక కలర్ బ్లైండ్నెస్ ఉందని తెలుసు కదా, లైక్ ఆ విధంగానే ఈ సినిమాలో ఒక ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది అనమాట. సో స్టోరీ పరంగా కథ పరంగా బాగున్నప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా అయితే, అంటే చాలా బిజీ బిజీ షెడ్యూల్స్ ఉండటం వల్ల చాలా మంది కూడా థియేటర్స్కి అయితే వెళ్ళటం లేదు. సో ఓటీటీకి ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ప్రసన్న వదనం సినిమా చూసిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే ఆ సినిమా ఎలా ఉంది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సుకుమార్ డైరెక్షన్స్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాజిక్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ లాజిక్స్ చూసుకున్నటువంటి అర్జున్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ని ఫాలో అయ్యాడు ఈ ప్రసన్న వదనం సినిమాలో. అండ్ సుహాస్ యాక్టింగ్ కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పారు సుకుమార్ గారు ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకించి. సో మీ ఒపీనియన్ ప్రకారం సుకుమార్ గారు తీసినటువంటి సినిమాస్ లో ద బెస్ట్ మూవీ ఏంటంటే, అల్లు అర్జున్ తో తీసినటువంటి అన్ని సినిమాలు ఆబ్వియస్లీ బాగానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకేమైనా మూవీస్ మీకైనా బాగా నచ్చాయి సుకుమార్ డైరెక్షన్ వచ్చినటువంటి సినిమాస్ లో, సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అంతేకాకుండా ఈ ప్రసన్న వదనం సినిమా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ పోతుంది. సో ఈ విధంగా కొత్త డైరెక్టర్లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారనమాట. సో రీసెంట్ గా న్యూ ఎంట్రీ ఇచ్చినటువంటి డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.